నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. వెల్కమ్ టు జనతా అదాలత్. ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వైరస్ అతివేగంగా వచ్చేస్తుంది, ప్రజలందరిలోకి వెళ్ళిపోతుంది. కంపేర్ చేస్తే మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో చాలా తక్కువగా, ఎందుకంటే ఇదంతా క్రెడిట్ ప్రైమ్ మినిస్టర్ గారిదే. చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఆఫీసులు మూతపడ్డాయి, కాలేజీలు మూతపడ్డాయి, స్కూల్స్ మూతపడ్డాయి, డైలీ వేజెస్ ఎర్నింగ్ చేసే వాళ్ళకి కష్టతరంగా ఉంది, హోటల్స్ మూతపడ్డాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తమ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీకి 50% ఇస్తానని ప్రకటించింది. అదేవిధంగా పెన్షనర్స్కి కూడా 50% ఇస్తారని చెప్పింది, ఎందుకంటే డబ్బులు సరిపోవట్లేదు. ఈ డబ్బులన్నీ కూడాను కరోనా వైరస్ కంట్రోల్ చేయడానికే సరిపోతుంది. ఈ తరుణంలో దేశంలోని చాలామంది సెలబ్రిటీస్ విరాళంగా తమ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు. సినిమా వాళ్ళు అయితే లక్షల మీద కోట్ల మీదే ఉంది, అలాగే బిజినెస్ మ్యాన్ కూడా అలాగే చేస్తున్నారు. కానీ ఇక్కడ పొలిటీషియన్స్ అంటే ఎవరు? మన లోక్సభ మెంబర్లు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, వీళ్ళందరూ కూడా అంటే ఒక నెల జీతం ఇస్తే సరిపోదు. ఒక చూడండి, మన లోక్సభలో దాదాపు ఎంతమంది? 545 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 545 ఎంపీలు ఎన్ని కావాలంటే, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, 70 లక్షల వరకు వాళ్ళు ఖర్చు పెట్టచ్చు ఎలక్షన్లో. ఇది లీగల్గా అఫీషియల్గా. కానీ ఈ 70 లక్షలు దేనికోసం? వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, వాళ్ళ కార్యకర్తలకి ట్రాన్స్పోర్టు, భోజన సదుపాయాలు, అదేవిధంగా బ్యానర్లు, అది మీటింగులు, కార్నర్ మీటింగులు, ఏదైనా సరే ఎలక్షన్ క్యాంపెయిన్కి. కానీ మిత్రులారా, 70 లక్షల్లోనే ఆగుతుందా? మీకు అందరికీ తెలుసు, మనం అన్ని పేపర్లోని వార్తలు చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్క ఎంపీ తను గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, అది లెక్కల్లోకి రావట్లేదు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎంతవరకు ఖర్చు పెట్టాలి? 24 లక్షలు లీగల్గా ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసింది, అంతవరకు ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఆ తర్వాత. కానీ అంతవరకు ఆగుతుందా? వాళ్ళు కూడా దాదాపు 1 కోటి దాకా వెళ్తున్నారు అనఫిషియల్గా. కేవలము మనమిచ్చే జీతాలే ఒక నెల జీతం ఇస్తాను విరాళంగా అని చెప్పేసి ఒక పొలిటీషియన్ అంటాడు. ఇంకో ఎమ్మెల్యే అంటాడు, నేను నెలసరి జీతం తీసుకొని అంటాడు. ఏమండి, మీరు మేము ఇచ్చే డబ్బుల్లో మళ్ళీ మాకు ఇస్తానంటారండి? మీరు అన్అఫిషియల్గా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారుగా ఎలక్షన్స్లో. ఎలక్షన్ వచ్చింది అనుకోండి, అన్అఫిషియల్గా మీరు ఖర్చు పెడుతున్న 10% ఈ విరాళంగా ఇస్తే ఈ కరోనా వైరస్ బాధితులకి కొంతవరకైనా మీరు చేయూతనిస్తారు. ప్రభుత్వం ఎలాగా ఖర్చు పెడుతోంది? ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దానికి బాపత్గాను మీరు కూడా రాజ్యసభ మెంబర్లు 245 మంది, తర్వాత లోక్సభలో 545 మంది, దేశంలోని ఎమ్మెల్యేలు సుమారు దాదాపు 4120 మంది ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లోని, ఇంతమంది ఉన్నారు కదా. అఫీషియల్గా వాళ్ళకు వచ్చే జీతంలో ఒక నెల ఇస్తాను అంటే సరిపోదు కదా. వాళ్ళు రియల్గా చాలా అందరినీ అన్నాను నేను, కొంతమంది నిజాయితీగా కూడా ఉన్నారు. కొంత వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పెట్టే 5-10% ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి, కరోనా వైరస్లోని ఫేస్ చేస్తున్న బీద బిక్కికి విరాళంగా ప్రకటిస్తే ప్రభుత్వం ఇస్తున్న విరాళాలకి చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మీ జీతమే డొనేషన్ కాదు, మీకు స్థాయికి తగ్గట్టుగా మీకు ఎలక్షన్లోని ఎలాగైతే అన్అఫీషియల్గా ఎలా ఖర్చు పెడుతున్నారో అదేవిధంగా మీరు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లోని అన్అఫీషియల్గా ఖర్చు పెట్టే 5-10% దీనికి విరాళంగా ఇస్తే ప్రజలందరూ చాలా సంతోషపడతారని మా తరఫున, ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి
దయచేసి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత కౌన్సిలర్లు కానీ కార్పొరేట్లు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడాను దయచేసి మీ నెలసరి జీతం కాదు, కొంత మీ చేతితో కొంత మీరు ఎలక్షన్లో ఎంతైతే అనఫిషియల్గా ఖర్చు పెట్టారో దాంట్లో కొంత 5-10% డొనేట్ చేస్తే ఈ కరోనా వైరస్కి మీరు నిజంగా ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.